సంవత్సరానికి ఎన్ని సినిమాలు వస్తున్నాయో, ఎన్ని పోతున్నాయో, ఎన్ని తీస్తున్నారో, ఎంత కలెక్షనో తెలియదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత 10 నిమిషాలకు భావోద్వేగం మనిషిని పట్టుకుని ఊపి వదిలేసిపోతుంది. ఈ క్షణంలో పడిన బాధ మరో క్షణంలో ఉండదు, ఈ క్షణం ఆనందం మరో క్షణంలో ఉండదు. ఇట్లాంటి సమయంలో వచ్చిన ఒక సినిమా అది రోజుల తరబడి మనుషులను 10 మంది కలిసిన దగ్గర ఒక చర్చనీయాంశం అవుతున్నది. బహుశా అట్లా అరుదుగా వచ్చే సినిమాలలో బలగం ఒకటి. ఈ బలగం సినిమా ఒక సినిమాగానే చూడాలనా, ఈ బలగం సినిమా సమాజంలో మనుషులు మనుషుల మధ్య సంబంధాలు గుండె ఉండాలి, దాంట్లో తడి ఉండాలి, కళ్ళల్లో నీళ్లు ఉండాలి, 10 మందిని కలుపుకొని పోయే గుణము ఉండాలి అనే విషయాలను కూడా చర్చకు పెడుతున్నది. పెడితే ఎట్లా ఏమిటి ఈ విషయాలపైన మాట్లాడదు. మా దగ్గర సినిమా పరిశోధన చేసి సినిమా తీసిన వేణు వెల్దండి డైరెక్టర్ మన దగ్గర ఉన్నారు, వారితో దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. వేణు నమస్తే. అన్నా నమస్తే. ముందుగా నీకు కంగ్రాట్స్ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లాంటి సినిమా తీయాలని తరహా తీయాలని అనుకున్నారా, లేదా కనుక ఒక సినిమా తీసి మార్కెట్లో నేను ఉన్నాను చూపించుకో ఏమనుకున్నారు మీరు? నేను కమెడియన్గా చాలా సినిమాలు చేసినా, మీరు చూసిర్రు, ఆల్మోస్ట్ 200 సినిమాలు చేసిన. ఒక యాక్టర్గా మంచి పేరు వచ్చింది, నన్ను అందరూ డైరెక్టర్స్ రైటర్స్ ఎంకరేజ్ చేసిర్రు. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో ఒక కమర్షియల్ బ్రేక్ అనేది ఉండాలి. మనకంటూ ఒక కమర్షియల్ బ్రేక్ ఉన్నప్పుడే గ్రోత్ ఉంటుంది, గౌరవం కూడా ఉంటుంది. సో మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, అదే యాక్టర్గా ఎంత టైమింగ్లో ఉన్నా కమర్షియల్ బ్రేక్ అనేది కావాలి. ఎందుకంటే సినిమా అనేది ఒక బిజినెస్, ఒక ప్రొడ్యూసర్ గారి పరంగా అదొక ప్రోడక్ట్. అది ఆ ప్రోడక్ట్కి ఇప్పుడున్న అప్డేట్ వర్షన్లో ఏది ఏ కమర్షియల్ యాక్సెప్ట్లో ఏ ప్రాపర్టీ ఏ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని అందులో కలుపుకొని దాన్ని బిజినెస్ చేస్తారు. సో నన్ను చాలా గుర్తించారు దర్శకులు, ఒక కమర్షియల్ బ్రేక్ లేకపోవడం వల్ల కొంచెం వెనకబడడం జరిగింది. సో అట్లాంటప్పుడు నాకు కొంచెం ఆవేదన ఉంటుండే. ఇప్పుడు కమర్షియల్ బ్రేక్ తెచ్చుకునేది నా దగ్గర లేదు, దర్శకులు రాసిన దాన్ని మన టైమింగ్లో చేసి నవ్వించడం వరకే. అది హిట్ అయితే నాకు పేరు యాడ్ అవుతుంది, ముందుకెళ్తా. ఆ సినిమాలు ఆడనప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ప్రొడక్ట్ సాలిడ్ ప్రొడక్ట్నే ఎవరైనా కొంటారు. సో అలా నేను కొంచెం వెనకబడడం జరిగింది. దానిలో నేను బాగా ఆవేదన పడుతుండే అన్న, బాగా బాధపడుతుండే, ఏంది మనకు ఎప్పుడు వస్తలేదు ఏందని. ఈవెన్ జబర్దస్త్లో కూడా పీక్స్ జబర్దస్త్ అంటే 17-18 రేటింగ్ అంటే జబర్దస్త్ అనేది మాతో స్టార్ట్ అయింది, మేము సీనియర్ టీమ్ మెంబర్స్. సో పీక్ రేటింగ్ 17-18 రేటింగ్ ఉన్నప్పుడైనా బయటకు వచ్చిన దానిలోంచి వెళ్ళి, మంచి డబ్బు, మంచి పేరు, లెక్కలేని ఈవెంట్లు, మంచి ఆదాయం, పేరు ప్రజల హృదయాల్లో మనసులోకి వెళ్ళినాం దాని ద్వారా. ఇక నాకు ఎక్కడో ఒక ఆవేదన, నేను సినిమా కదా, సినిమా ప్రపంచం కదా, నాకు సినిమా అంటే పిచ్చి. ఈ సినిమా దూరమై దీనిలో బిజీ అయిపోతున్నానే, సినిమాకు దూరం అయిపోతున్నా, ఇది కాదు నా గోల్ అని అంత పీక్లో ఉన్నప్పుడే జబర్దస్త్ నుంచి నేను బయటికి వచ్చిన. ఆ బయటకు వచ్చిన తర్వాత ఎన్రోల్ అని వెయిట్ చేయాలి. ఎప్పుడో ఒక డైరెక్టర్ ఎవరో మంచి క్యారెక్టర్ పడాలి, హిట్ అవ్వాలి, పేరు రావాలి, అది ఎప్పుడు వస్తుందో ఎన్రోల్ వెయిట్ చేయాలి, మనం ఎందుకు ప్రయత్నం చేయొద్దు అన్నప్పుడు నాకు దేవుని దేవల్ల నాకు కొంచెం రైటింగ్ అంటే బాగా ఇష్టం, నాకు రాయడం అంటే బాగా ఇష్టం, ఆలోచించడం అంటే బాగా ఇష్టం. సో ఫ్రెండ్స్ సినిమాలకి క్యారెక్టర్ రాయడం, ఏదైతే నేను చేస్తున్నా క్యారెక్టర్స్లో ఇంప్రొవైజ్ చేసుకోవడం, నేను రాసుకున్న పంచుల్ని డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేయడం, ఏదైతే నేను రాసుకున్న పంచులు కానీ ఇంప్రొవైజేషన్ కానీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు దానికి అప్లాజ్ రావడం. సో గోనగన్నారెడ్డి సినిమా అప్పుడు, సారీ రుద్రమదేవి సినిమా అప్పుడు బన్నీ గారి క్యారెక్టర్ గోనగన్నారెడ్డి క్యారెక్టర్కి రాజసింహ గారు మెయిన్ రైటర్ ఆయన, ఆ ఎస్పెషల్ ఆ ఎపిసోడ్కి రాజసింహ గారు రైటరు. సో తెలంగాణ మాండలికం కాబట్టి అన్న నన్ను పిలిచిండు తమ్ముడు నువ్వు రా అని. సో అన్న ద్వారా అందులో కూడా నేను రాసే అవకాశం వచ్చింది నాకు. ఏం రాసింది దాంట్లో మీరు? ఆ ఇంటర్వెల్ డైలాగ్ ఉంటుంది కదా, ఏములాడ రాజన్న కొండగట్ట అని చిన్న కుమ్మిలి బన్నీ అన్న చెప్తాడు, ఆ డైలాగ్ ఐడియా నేను ఇచ్చిన, ఇట్లా ఇట్లాంటిది ఒకటి చెప్తే బాగుంటుందని. అప్పుడు రాజసింహ అన్న దాన్ని ఆ కథ ప్రకారంగా అప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఏ దేవుళ్ళను పెట్టుకోవచ్చు ఏందని ఆయన సెట్ చేసి అన్ని ఇచ్చిండు. సో థ్యాంక్స్ ఫర్ రాజసింహ అన్న. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, మనం ఒకటి ఆలోచన మనది కరెక్ట్ ఉంది, యాక్సెప్టబుల్గా ఉన్నది మనది అనేది ఒకటి నాకు. తర్వాత జైలవకాశ సినిమాకి కూడా నేను ఒక 5 ఎపిసోడ్ రాసిన బాబి అన్న సినిమాకి. సో అది కూడా ఏం రాసారు దాంట్లో? ఫైట్, ఒక ఫైట్ ఉంటుంది మీకు, ఎన్టీఆర్ గారు ప్రదీప్ రావత్ గారిని చేపల ఫైట్లాగా కొడతారు, చేపలు కొరమేను
ఆ మట్ట గిడిసాని వాళ్ళని ఆ చేపల మూడ్లో కొడతారు, అదొక కంటెంట్. అవునవును. సో నాకు అన్న చెప్పినప్పుడు 3 వర్షాలు రాస్తే ఈ ఎపిసోడ్ ఆయన సెలెక్ట్ చేసారు. సో అప్పటి నుంచి నాకు ఎన్ని రోజులని ఇట్లా వెయిట్ చేస్తాం, మన దగ్గర రాసుకునే సత్తా ఉన్నది కదా, మనమే మన కోసం మనం ఒకటి చేసుకుందాం, నేనే లీడ్గా ఒకటి రాసుకుంటా, యాక్టర్గా నన్ను నేను ప్రజెంట్ చేసుకుందామని ఆలోచనలో 4-5 కథలు రాశాను. 4-5 కథలు ఏ లైన్లో? 4-5 అంటే ఒకటి కామెడీ జోనర్ ఆబ్వియస్లీ, ఒక చిన్న క్రైమ్ థ్రిల్లర్ ఆబ్వియస్లీ, కంప్లీట్ ఒక డమండ్ ఆఫ్ అంటే మోస్ట్ ఇంపాక్ట్ ఉండాలి, పర్ఫార్మెన్స్ మనం చూపించాలి, మాట్లాడకుండా నవ్విద్దాం. సెంట్రిక్గా రాసుకున్నాను. ఎస్ ఎస్ రాసుకున్నాను. సో అవన్నీ రాసుకున్నప్పుడు సరిపోతలేదు మనం. ఏంది ఇప్పుడు మీరు జబర్దస్త్లో చూసినట్టయితే మిగతా వాళ్ళందరి స్కిట్ల కంటే కొంచెం భిన్నంగా ఉంటుండే నా స్కిట్లు. ఆ స్కిట్లలో నేను కోర్ వెళ్ళేవాడిని, అంటే నేను చేసిన కంటెంట్ ఎవరు టచ్ కూడా చేయొద్దు అనే సెన్స్లో నా స్కిట్లు ఉంటాయి. మీరు ప్రీవియస్ చూడండి, నేను వెరీ స్టార్ట్ అప్పుడే నా కళల మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకు సిరిసిల్లలో నేను చిన్నగా ఉన్నప్పుడు మిద్దరాములు గారి కథ వింటే ఏదో జాతర, అది వేరే వాళ్ళు చెప్పిన ఒగ్గు కథ కింద మిద్దరాములు గారు చెప్పిన కథకి రాత్రి 8 గంటలకు మొదలెస్తే పొద్దుగాల సూర్యుడు వస్తుండే, 10,000 మంది జనం కదలపోతుండే, నాకు మైండ్లో అవి ఉన్నాయి. సో ఈ కళల మీద నాకు బాగా ఇష్టం తెలియకుండానే పెరిగిపోయింది. నేను బుర్ర కథను టచ్ చేశాను, ఉగ్గు కథను టచ్ చేశాను, హరికథను టచ్ చేశాను, చింది యక్షగానాన్ని టచ్ చేశాను, ఖవాలి చేశాను, రజ్లింగ్ చేశాను. సో ఇవన్నీ నేను జబర్దస్త్లోనే చేశాను. సో ఈ రెగ్యులర్గా పోతే బాగోదు, దీన్ని ఏదన్నా మనం అవేగా పోవాలి, కొత్తగా పోవాలి, కొత్త చెప్పాలేదన్నా అని ఈ కథ ఎంచుకోవడం జరిగింది. సో ఈ కథ ఫస్ట్ రాగా నా కోసం కాబట్టి, ఇప్పుడు నేను నా మీద అంటే ప్రొడ్యూసర్స్ రారు, ఉన్న టైంలో 3-4 కోట్లు పెట్టాలంటే ప్రొడ్యూసర్స్ రారు. సో ఒక 50-60 లక్షల బడ్జెట్లోనే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి రాగా వెళ్దాం అని ఈ కథ రాసుకోవడం జరిగింది. సో పోను పోను ఆ ప్రొడ్యూసర్స్ గురించి వెతికినప్పుడు మాకు శివరామ్ గారు అనే ప్రొడ్యూసర్, ఆయన ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్, ఆయన సో ఆయన కథ చెప్పిన, ఇది సార్ అంటే బ్రహ్మాండంగా ఉంది సార్, మనం చేద్దామన్నారు. ఆయన చేద్దామన్నప్పుడు నీకు రాసుకోవాలి సార్ దీన్ని అని నా రైటర్స్తో కూర్చొని ఒక 3 నెలలు రాసుకున్నా. రాసుకొని ఫైనల్ వర్షన్ చెప్పినాక కథ అద్భుతంగా వచ్చింది, అద్భుతంగా మౌల్డ్ అయింది, అది ఎమోషన్స్ అన్నీ సూపర్గా. అప్పుడు ఆయన సార్ ఇది చిన్న కథ కాదు సార్, పెద్ద కథ ఇది, ఇది పెద్దగా ఉంది, ఇలాంటి కథకు దిల్ రాజు గారు అయితే న్యాయం చేస్తారు, ఇలాంటి కథలు ల్యాబుల్లో ఆగిపోవద్దు, ఇది ప్రమోట్ అవ్వాలి సార్, దిల్ రాజు గారి దగ్గరికి వెళ్దాం అన్నప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు మీరు మార్కెట్లో లేరు కదా సార్, ఇది మీరు డైరెక్షన్ చేయండి, మీరు తప్ప ఎవరు చేయలేరు దీన్ని, ఎందుకంటే నా జీవితంలో నా కళ్ళతో చూసుకున్న వ్యధలు ఆవేదనలు ఇవన్నీ మీరే చేయాలంటే నేను ఒప్పుకోలేదు ఫస్ట్ కారణాలు. నేను 2 సంవత్సరాలు నా కోసం రాసుకున్నా, ఇప్పుడు డైరెక్షన్ అంటే ఎట్లా సార్, నేను యాక్టర్ అంటే సార్ ఆలోచించండి, మీకంటే ఒక ప్రొఫైల్ క్రియేట్ అయితే రేపు అందరూ రాసుకోవచ్చు, మంచి కథ కిల్ అవ్వకూడదు సార్ అంటే సరే అని కొన్ని రోజులు ఆలోచించి సరే సార్ ముందు ఒక ఏదైనా నాదే కదా, నాదోంచే వస్తుంది కదా, డైరెక్టర్ అయినా నాకు ఒక ప్రొఫైల్ ఉంటుంది కదా అని ఒప్పుకోవడం జరిగింది. అక్కడి నుంచి రాజుగారి దగ్గర రావడం, రాజుగారు బాగా నచ్చి రాజుగారు వెనుకుండి మమ్మల్ని ఎన్ని రోజులు అంటే ఎంత టైం పెట్టింది ఆయన కథను ఒప్పించడానికి? ఇమీడియట్గా ఒప్పుకున్నారా రాజుగారు? 1 సిట్టింగ్, ఓన్లీ 1 సిట్టింగ్. లైన్ చెప్పారా, కథ మొత్తం చెప్పారా? 3 గంటలు కథ చెప్పేవాడిని. ఇప్పుడు నరేషన్ అంటే ఎవరికి లైన్ కాదు, 3 గంటలు చెప్పేవాడు అంటే మొత్తం సబ్జెక్ట్ చెప్పినట్లు మొత్తం 3.5 గంటలు చెప్పేవాడు సబ్జెక్ట్. అది ఈచ్ అండ్ డైలాగ్ టు డైలాగ్ విత్ బాడీ లాంగ్వేజ్. ఓకే, ఇలా మీరు సినిమా చూసారు మేనత్త క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తూ నేను బిహేవ్ చేసి చెప్పేవాడిని, హీరో ఫాదర్ ఎట్లా బరస్ట్ అవుతాడో బరస్ట్ అయ్యి చెప్పేవాడిని. సో అంత క్రిస్టల్ క్లియర్గా మీకు సినిమా నటులు కాబట్టి అది ఈజీ అని అది. సో నాకు రాజుగారు వినే ముందు ఈ కంపౌండ్లో వేరే ఇద్దరు విన్నారు, వాళ్ళు విని ఓకే చేసిన తర్వాత ఎస్ ఇది బాగుంది, సంథింగ్ కొత్తగా ఉంది అని ఇంకో టీం, నెక్స్ట్ లెవెల్ టీం వాళ్ళు కూడా చెప్పిన తర్వాత 4 కలిసి రాజుగారికి మీరు వినొచ్చు సార్ టైం ఇవ్వచ్చు డైరెక్ట్ ఫస్ట్ ఆయన ఇండ్లే అయితే అంత పెద్ద ఆయన ఆయన బిజీ టైంలో అప్పుడు విని అప్పుడు కూడా చెప్పారు రాజుగారికి, అరగంట చెప్పండి సార్, మీరు 3 గంటలు చెప్తే టైం లేదు సార్కి, అరగంట చెప్పుర్రు సార్ అన్నాడు. షూర్ సార్ అన్న, నాకు అరగంట చెప్పుర్రు రాదు రెడీ అని అన్నాక నేను ఫస్ట్ హాఫే గంటన్నర చెప్పిన రాజుగారు, ఆయన చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంత ఒక చిన్న టీ కాఫీ తాగి సెకండ్ హాఫ్ చెప్పేటప్పుడు రాజుగారు అన్నారు, వేణు నువ్వు క్రిస్టల్ క్లియర్ నాకు డైలాగ్ డైలాగ్ చెప్తున్నాను, నాకు లైన్గా చెప్పు నాకు అర్థం అవుతుంది అంటే షూర్ సార్ 15 నిమిషాలు సెకండ్ హాఫ్ చెప్తాను, సెకండ్ హాఫ్ గంట పావు చెప్పినాను. సో నాకు అలాగే చెప్పడం తెలుసు నాకు, అంటే వెరీ స్టార్టింగ్ కాబట్టి ఏదైతే నా మైండ్లో ఉన్న క్రిస్టల్ క్లియర్ విత్ స్క్రీన్ ప్లే విత్ డైలాగ్ టు డైలాగ్ విత్ యాక్షన్ విత్ యాక్షన్ విత్ ఎక్స్ప్రెషన్ విత్ టైమింగ్, అంటే ఎమోషన్స్ ఏమి ఉంటే ఏడ్చి చెప్పడం. ఏడ్చినావా అంటే నేను ఏదో ఆయనకి ఏడ్చి చెప్పాలని కాదన్న, నా సీన్ను ఎట్లా ప్రజెంట్ చేయాలో స్క్రీన్ మీద అట్లనే ఆయనకు ప్రజెంట్ చేసిన. ఓ
దానికి నాకు రూల్స్ తెలివై నాకు. కూతురు వచ్చి ఆ ఫోటోను పట్టుకొని, నాన్న ఇది అనుకున్నావు నాన్న నువ్వు అని ఏదైతే చేసిందో అలా ఫీల్తో చెప్పేవాడిని. ఇప్పుడు కామెడీ ఉంటే ఆ కామెడీ అలా అలా చెప్పేటోడిని. సో అది చెప్పిన ఇమ్మీడియట్లీ ఆయన గంట 2.5 గంటలు విన్నారు కదా, 2.5 గంటలు విన్నా. విన్న తర్వాత ఆయన అన్న మాట ఏమిటి? చూసి చూసి బాగుంది, మనం వెళ్దాం, ఓకే, కంగ్రాచులేషన్ అంతే. అంటే మళ్ళీ ఆయన డిస్కస్ చేసుకుంటారు కదా, డిస్కస్ చేసుకొని సాయంత్రమే కాల్ వచ్చేసింది. అంటే రాజసారికి ఏంటంటే, ఆయన సినిమా మొత్తం చెప్పిన తర్వాత కంప్లీట్ సినిమా బోర్డు మీద రాయాలి, కంప్లీట్ సినిమా మొత్తం బోర్డు మీద రాయాలి. మనకు సింగిల్ అయిన ఆర్డర్ అని ఉంటుంది. ఇప్పుడు 80 సీన్లు ఉంటే 80 సీన్లను సింగిల్ అయిన ఆర్డర్. ఇప్పుడు బావబొమ్మరదల గొడవ అంటే ఆ గొడవలో ఏం జరుగుతుంది, సెకండరీ సీన్ నెంబర్ 38 బావబొమ్మరదల గొడవ, సీన్ నెంబర్ 39 హీరో హీరోయిన్ డిస్కషన్. అట్లా సినిమా మొత్తం బోర్డు మీద రాసి చూపించాలి సార్కి. ఎప్పుడు చూపిస్తారంటే రేపు రాస్తాను సార్ అన్నా. మళ్ళీ పొద్దున వచ్చారు, మొత్తం చెక్ చేసుకున్నారు, ఎస్ ఈ 3 కరెక్షన్స్ గో హెడ్ అని వెళ్ళిపోయారు. అంతే అది కూడా కథలో కరెక్షన్ చెప్పాల, సీన్లు ప్లేస్మెంట్ మార్చారు అంతే. అంటే హీరోయిన్ ఏదైతే ఇంట్రడక్షన్ నేను ఫస్ట్ రాసుకున్న కథలో, ఈ పెళ్ళి పాడైపోయిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్తాడు. సో సార్ చెప్పింది ఏంటంటే, అది నువ్వు రైటర్గా లీనియన్స్ తీసేసుకున్నావు, ఈ అమ్మాయి పోగానే ఇంకో అమ్మాయిని ఎంట్రీ తీసుకున్నావు, అది రైటర్ లీనియన్స్ కింద వస్తుంది, అమ్మాయిని ముందే తీసుకురా, అమ్మాయి ముందే పెళ్ళి క్యాన్సిల్ చేయి, అప్పుడు ఇంకా గ్రిప్పీగా ఉందన్నారు. రైట్ సార్ అన్న. ఇప్పుడు ఏదైతే ప్లేట్ సీన్ ఉంది బతుకమ్మ పండుగ కోసం వాత పెట్టిందని, ఆ సీన్ నేను 4th డేలో రాసుకున్నాను కథలో. 11 డేస్లో 4th డే ఒకటే కథలో కొంచెం ప్రశాంతంగా ఉంది, ఓకే, గొడవలు లేకుండా. ఎందుకంటే అల్లుడు ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు కదా, అవును, 3వ రోజు ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు, ఆయన 5 రోజులు ఉంటుంది ఆయన తతంగా. ఇప్పుడు 4th డే ఒకటే కథలో కొంచెం రిలాక్స్ ఉన్నారు అందరూ. సో ఆ రోజు వేసుకున్నాను నేను, ఆ రోజు నైట్ వేసుకున్నా సీను. ఇప్పుడు రాజుగారు అన్నారు, ఇంత అద్భుతంగా రాసినావు సీను, దీన్ని నేను ఆస్వాదించే లోపే మళ్ళీ నెక్స్ట్ గొడవ పెడుతున్నాం, నాకు ఫీల్ అయ్యే టైం ఇస్తలేదు దీన్ని, ఓ ఈ సీన్ ప్లేస్మెంట్ మార్చన్నారు. అప్పుడు దాన్ని మళ్ళీ పంచాయతీ అయిపోయిన తర్వాత స్క్రీన్ ప్లేలో మార్చడం జరిగింది. ఇట్లా ఒక ఇంకొక 2-3 వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు, అంతే ఇంకా నాకు నో, నాట్ ఈవెన్ సింగిల్ కరెక్షన్.